ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు, ప్రియమైనటువంటి విశ్వాసులకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు, ప్రతి ఒక్కరికి కూడా త్రియేక దేవునామంలో ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తున్నాం. ప్రియులరా, ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా వాక్యపట్టణాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. లూకా సువార్త 2:14 మనం చదువుకుందాం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ప్రియులారా, ఇక్కడ దూత తండ్రి యొద్ద నుండి భూలోకానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి బెతలహేములు ఆ యొక్క మరి పొలంలో కాస్తున్నటువంటి గొర్రెల కాపర్లను దూత దర్శిస్తూ వారందరికీ కూడా సువార్త ప్రకటించి తదనంతరం ఆ యొక్క దూత గొప్ప సైన్య సమూహముతో మరి పైకి వెలుచు ఒక మాట చెప్తూ మనము చూస్తున్నాం. సర్వోన్నతమైనటువంటి స్థలంలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఇక్కడ రెండు విషయాలను మనం గమనించినట్లయితే ప్రియులరా, సర్వోన్నతమైనటువంటి స్థలంలో దేవునికి మహిమ వచ్చుట, రెండవ విషయం ఏంటంటే భూమి మీద ఆయనకిష్టులైనటువంటి మనుషులకు సమాధానం. ఈ రెండు విషయాలను మనం గమనించినట్లయితే ఆది నుండి ఈరోజు వరకు కూడా దేవుని నామానికి మహిమ వస్తూనే ఉంది. భూలోకంలో ఉన్నటువంటి మనుషులకు సమాధానం అయితే కరువుగా కనిపిస్తా ఉంది. ఎందుకనంటే ఆ దినాలలో మన యొక్క పాత నిబంధన గ్రంథంలో అనేకమైనటువంటి ప్రవచనాలు యేసు ప్రభు వారి కొరకు లిఖించబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభువులు వారు ఈ లోకానికి ఒక రక్షకుడిగా రానున్నటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి మలాకీ గ్రంథం నుంచి ఈ యొక్క మత్తయి సువార్త వరకు కూడా మధ్యలో ఒక 400 సంవత్సరాలు దేవుడు మనుషులతో మాట్లాడేటువంటి సందర్భంలో భూలోకంలో ఉన్న మనుషులందరూ కూడా వారి జీవితంలో సమాధానం లేక దేవుని యొక్క సన్నిధి దూరం అయిపోయి ఆ యొక్క మనుషుల జీవితంలో అంధకారంలోను చీకటిలోను మరణ ఛాయల్లో ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అందుని బట్టి ఆ యొక్క తండ్రి తన యొక్క చిత్తానుగుణంగా తన యొక్క సమయానుకూలంగా ప్రభులు వారిని భూలోకానికి పంపిస్తూ ఇదిగో ఆయన వచ్చిన ద్వారా మనుషుల యొక్క జీవితంలోనికి సమాధానం వస్తుంది అని తెలియపరుస్తున్నారు. అందుకనే యేసు ప్రభులు వారి భూలోకంలో జన్మించడం ద్వారా సర్వలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క మహోన్నతమైనటువంటి స్థలంలో దేవునికి మహిమ కలుగుతూ ఉంది, భూలోకంలో ఉన్నటువంటి మనుషులకు సమాధానం కలుగుతూ ఉంది. ప్రియులరా, యేసు ప్రభు వారి ఈ లోకానికి వచ్చిన ద్వారా ఆయనతో సమాధానము మనుషులకు ప్రాప్తిస్తుంది. అందుకనే మనకు చక్కటి వాక్యం కనిపిస్తూ ఉంది. యెషయా గ్రంథము 9:6 ఈ రీతిగా మనకి రాయబడుతుంది. అదేమిటనంటే, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారముడును, ఆలోచనకరుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిశ్చయుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. అవును ప్రియులరా, యేసు ప్రభులు వారు ఈ లోకానికి మరి గొప్ప రక్షణ మనకి ఇస్తూ ఉన్నారు. అదే సమయంలో ఎవరైతే ఆయనను అంగీకరిస్తున్నారో, ఎవరైతే ఆయనను సొంత రక్షకుడిగా స్వీకరిస్తున్నారో వారందరికీ కూడా ప్రభులు వారు గొప్ప సమాధానాన్ని అటువంటి జీవితాలకు అనుగ్రహిస్తున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమే ఉన్నాం ప్రియులరా. అలాగనే కొలసీలకు రాసినటువంటి పత్రిక 1:20 చక్కటి మాట మనకు కనిపిస్తూ ఉంది. సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకున్న వలనని తండ్రి అభిష్టమాయను. అవును ప్రియులరా, యేసు ప్రభువులు వారి ఈ లోకానికి ఆయన యొక్క రక్తాన్ని చిందించడానికి, ప్రతి మానవాళిని రక్షించడానికి, తన ప్రాణాన్ని బలిగా ఇవ్వడానికి తండ్రి అనేటువంటి దేవుడు
ఆ యొక్క కుమారుని లోకానికి పంపించడం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సిలువు రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనవను పరలోకమందైనను వాటన్నింటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకోవాలని తండ్రి అభిష్టమాయను. అలాగే ప్రియులరా, రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మరి 1వ వచనంలో ఇటు రీతిగా మనకి రాయబడుతూ ఉంది. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ప్రియులరా, మనందరము కూడా దేవునితో సమాధాన పరచబడడానికి, మనందరము కూడా దేవునితో ఐక్యత కలిగి ఉండడానికి, దేవునితో సహవాసం కలిగి ఉండడానికి యేసుక్రీస్తు వారి యొక్క ద్వారా, యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనము సమాధాన పరచబడుతూ ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా చేర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సమాధాన పరచబడుతూ ఉన్నాం. అలాగనే ప్రియులరా, లూకాసు వార్త 1:79 ఒక మాట మనకు కనిపిస్తూ ఉంది. అదేమిటంటే, మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతూ మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయల్లోను కూర్చున్న వారికి వెలుగునిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించను. అవును ప్రియులరా, ప్రభులు వారు ఈ లోకానికి సమాధానాన్ని తీసుకొని వస్తున్నారు. అందుకనే ఆయనకి పేరు పెట్టబడుతుంది సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడుతుంది. నిజమే ప్రియులరా, ఈరోజున మన జీవితంలో సమాధానం లేనట్లయితే ఇదిగో ప్రభులు వారిని మన జీవితంలోకి ఆహ్వానిస్తే ఇదిగో సమాధాన కర్తయగు అధిపతిని మనము మన హృదయాల్లో స్వీకరించినట్లయితే మన జీవితాలకు సమాధానం కలుగుతుంది. అందుకని యెషయా గ్రంథము 26:3 చక్కటి మాట మనకి కనిపిస్తూ ఉంది. 26:3 ఎవరి మనస్సు నీ మీద ఆనుకునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. అవును ప్రియులరా, మనం దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీదే మన మనస్సును ఉంచాలి, దేవుని మీదే మనము మన యొక్క కార్యాలన్నీ కూడా ఆయన మీద ఉంచవలసిన మార్గం ఉన్నాం. మన చింత, మన బాధ, మన యొక్క కురుగుబాటు, మన యొక్క మరి దిగులు అన్నీ కూడా దేవుని మీద మనము పెట్టినప్పుడు దేవుడు అంటాడు కదా, ఎవరి మనస్సు నీ మీద ఆనుకునో వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఏలయంగా అతడు నీయందు విశ్వాసం ఉంచున్నాడు. అవును ప్రియులరా, యేసుప్రభులు వారు తండ్రిని ఈ లోకానికి పరిచయం చేయడానికి, యేసుప్రభు వారు తండ్రి దగ్గర ఉన్నటువంటి సమాధానం నిజమే. ఆదిలో మనందరము కూడా మరి ఆదాము హవ్వ చేసినటువంటి పాపం ద్వారా దేవునికి మనకి మధ్యలో సమాధానం లేకుండా అయిపోయింది. ప్రియులరా, దేవునితో మనం ముఖాముఖిగా మాట్లాడినటువంటి సందర్భం అయిపోయింది, దేవుణ్ణి మనం దర్శించలేనటువంటి సందర్భాలు వచ్చాయి. ప్రియులరా, అందుకనే దేవుడు సమాధాన కర్తయ్యగా అధిపతిని ఈ లోకానికి పంపిస్తున్నారు. ఎవరైతే ప్రభులు వారిని స్వీకరిస్తూ ఉన్నారో, ప్రభులు వారిని తన యొక్క హృదయంలోకి సొంత రక్షణ అంగీకరిస్తున్నారో, అటువంటి వారందరూ కూడా గొప్ప సమాధానాన్ని పొందుకుంటూ ఉన్నారు. మరొక వాక్యాన్ని మీ ముందు చాలా ఆశపడుతున్నాను. పిల్లరా, యేసు ప్రభులు వారు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చినారు. కాబట్టి ఆయన యొక్క చిత్తానుగుణంగా ఈ లోకంలోకి వచ్చి ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు ఆ యొక్క కల్వరి శిలువలో తన రక్తాన్ని కార్చి ఉన్నారు, తన ప్రాణాన్ని బలిగా పెట్టి ఉన్నారు, కేవలము తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి. చూడండి, యోహాను సువార్త 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచిందిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండునో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచమని దేవుడు అడుగుతున్నాడు. యేసు ప్రభులు వారు తండ్రిని అడుగుతున్నారు, అయ్యా ఆది అందు నీ యొద్ద నాకు ఏ మహిమ అయితే ఉందో ఇదిగో భూలోకంలో కూడా నీకు అదే మహిమను నేను తీసుకొచ్చాను, కాబట్టి నాకు ముందున్నటువంటి మహిమనే నీ యొద్ద నాకు స్థిరపరచమని యేసు ప్రభులు వారు తండ్రిని అడుగుతున్నారు. నిజమే ప్రియులరా, మనం ఈ లోకంలో జీవించినంత కాలము కూడా దేవునికి మహిమ వచ్చేటట్లుగా మనం జీవిస్తే తండ్రి అయినటువంటి దేవుడు మనము పరముకి చేకూరబడినప్పుడు మనల్ని కూడా ఆయన మహిమపరచబడుతున్నాడు. చూడండి ప్రియులరా, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము
13వ వచనం ఈ విధంగా రాయబడుతుంది. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ప్రతి ఉన్న ప్రతి స్పష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వారికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును కలుగునుగా కానీ చెప్పుట వెంటిని. నిజమే ప్రియులరా, సింహాసనాసీనుడైనటువంటి తండ్రి ఆయన ప్రక్కనే ఉన్నటువంటి గొర్రెపిల్లకు కూడా అదే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగా కానీ మరి అక్కడ శబ్దము వస్తూ ఉందని ఇక్కడ భక్తుడు తెలియపరుస్తున్నాడు. కారణం ఏమిటంటే తండ్రి అయినటువంటి దేవుని యొక్క చిత్తం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చట వరకు తన కుమారుడైనటువంటి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆ తండ్రి యొక్క చిత్తానికి విధేయుడై ఉన్నాడు. ఆయన యొక్క చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చున్నాడు. ఈ భూలోకంలో తండ్రి మహిమను తీసుకొచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి తండ్రి కుమారుడిని ఇప్పుడు భూలోకంలో ఉన్నటువంటి సర్వ శరీరులకును సముద్రములో సముద్రము కింద ఉన్నటువంటి సర్వ సృష్టము అన్ని విషయాల్లో కూడా తండ్రి తన కుమారుడిని మహిమపరుస్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రియులరా, కుమారుని స్వీకరించేటటువంటి నువ్వు నేను కూడా ఎలా ఉన్నామంటే కుమారుని స్వీకరించే ద్వారా మనము కూడా తండ్రికి పిల్లలగుతూ ఉన్నామట. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయము మరి చూడండి ఒకసారి, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా రాయబడుతుంది, తను ఎందరు అంగీకరించరో వారందరికీ అనగా తన నామమును విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. అవును ప్రియులరా, మనం క్రీస్తు వారిని అంగీకరించడం ద్వారా ఆయనకు మనము సహోదరులుగా తండ్రికి మరి మనందరం కూడా పిల్లలగుచ్చున్నాం. అయితే ప్రియులరా, కుమారుడు ఈ లోకంలో పుట్టుట ద్వారా బెత్లహేం అనేటువంటి ఆ యొక్క గ్రామంలో పుట్టుట ద్వారా సర్వోన్నతమైనటువంటి స్థలంలో దేవునికి మహిమ వస్తుంది. భూలోకంలో ఆయన ఇష్టమైన వారికి సమాధానం కలుగుతూ ఉంది. ప్రియులరా, ఈ రోజున ప్రభువుల వారిని స్వీకరిస్తున్నటువంటి నువ్వు నేను మనందరము కూడా అటువంటి స్థానంలో ప్రభువుల వారి యొక్క స్థానంలో నువ్వు నేను కూడా నిలవబడినట్లయితే మన ద్వారా కుటుంబాల్లో సమాధానం వచ్చినట్లయితే తండ్రి అయినటువంటి దేవునికి మహిమ వస్తుంది. ఈ లోకంలో మనం జీవించినంత కాలము కూడా తండ్రి మహిమార్థమే మనం జీవిస్తే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజల యొక్క కుటుంబాలలో జీవితాలలో మనము సమాధానము పుట్టించేవారిగా ఉంటూ ఉన్నాం. కాబట్టి సమాధానకర్తలుగా దేవుడు మనం ఆశీర్వదించినట్లుగా ఈ లోకంలో జీవించిన కొద్ది కాలంలో దేవునికి మహిమకరంగా జీవిద్దాం. భూలోకంలో మనుషుల జీవితంలో సమాధానం పుట్టిద్దాం. మనుషుల జీవితంలో సమాధానం పుట్టిస్తూ దేవుని యొక్క సర్వోన్నతమైన నామంలో మనము ఆ యొక్క మహిమ వచ్చేవారిగా జీవిద్దాం. ఈ కొద్ది మాటలు మనం ఇంట్లో దేవుడు దీవించి ఆశీర్వదించినగాక ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు దయగల ప్రభువ, యేసురాజానికి వందనాలు. ఇదిగో విన్న వాక్యాన్ని బట్టి ఈ వాక్యము మా యొక్క హృదయంలో నాటింప చేయండి. 30వ అంతులు 60వ అంతులు 100వ అంతులుగా మీరు అభివృద్ధి పరచండి. ముఖ్యంగా ప్రభువ, సమాధానకర్తగా అధిపతి అయినటువంటి నీ ప్రియ కుమారుని మా జీవితాల్లోకి మేము అయా స్వీకరిస్తూ ఆ సమాధానాన్ని ప్రభు మేము పొందుకుంటూ ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి మా ప్రజల యొక్క బ్రతుకుల్లో సమాధానము నింపుతూ అయ్యా తండ్రి నీ నామానికి మహిమ తెచ్చేవారిగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, అయ్యా ఈ యొక్క వాక్యమంతటి ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.